ఈపీఎస్ 95 పెన్షన్ అరుదైన కేంద్ర ప్రభుత్వం పెడచెవున పెడుతోంది. చాలా సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తూ వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు కేరళ ప్రభుత్వం వెల్ఫేర్ పెన్షన్ 1500 రూపాయలు అదనంగా ఇస్తూ ఉన్నారు. అలాగే హర్యానా రాష్ట్రంలో హర్యానా స్టేట్ మైనర్ ఇరిగేషన్ అండ్ ట్యూబ్వెల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల దాదాపు 6000 రూపాయల నుంచి 20000 రూపాయల దాకా ఇస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి రిప్రజెంటేషన్ కడప వైఎస్ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి 8000 రూపాయలు జీవనాభివృద్ధిగా ఇవ్వాలని రిప్రజెంటేషన్ పంపారు. ఇటువంటి రిప్రజెంటేషన్లను ప్రతి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కు పంపాలని ఈపీఎస్ 95 పెన్షన్ల తరఫున కడప నుంచి వైఎస్ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ రఘునాథ్ రెడ్డి గారు కోరుతున్నారు. ఇది వారి డిమాండ్కు బలం చేకూరుస్తుందని నమ్మకం.